హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు చూస్తున్నది బుధుడు ఆరో స్థానంలో ఉన్నప్పుడు, మెర్క్యూరీ ఇన్ సిక్స్త్ హౌస్. మెర్క్యూరీ అంటే ఏంటో మనం చూస్తూనే ఉన్నాం. సిక్స్త్ హౌస్ అంటే ఏంటి? సిక్స్త్ హౌస్ అనేది రోగస్థానం. అంటే మనకి ఎలాంటి డిసీజెస్ వస్తాయి, రోగాలు, అలానే బాధలు. ఎందుకంటే రోగాల వల్ల బాధలే కదా ఉండేది. అలానే శత్రుస్థానం, శత్రువులు. ఇంకా ఆరో స్థానం అనేది మనకి ఏంటంటే లీగల్ ఇవి అనమాట, ఎఫ్ఐఆర్స్, లైక్ గొడవలు, లీగల్ గొడవలు, కోర్టుకు సంబంధించిన గొడవలు, కోర్ట్ ఎఫ్ఐఆర్స్ అని చెప్పచ్చు. డిస్ప్యూట్స్, లీగల్ డిస్ప్యూట్స్ కూడా. ఇక ఆరో స్థానం అనేది అప్పులు. ఆరో స్థానం అనేది మన డైలీ సర్వీస్, డైలీ రొటీన్. ఎలా ఉంటుంది డైలీ రొటీన్ మనది అనేది, అంటే సర్వీస్ హౌస్ అనమాట అది. అలానే ఆరో స్థానం అనేది అప్పులు, లైక్ ఏంటంటే బ్యాంక్స్ నుంచి, వాటి నుంచి లోన్స్ తీసుకునే ఒక ఆర్గనైజ్డ్ అప్పులు అనమాట. ఇక ఇలాంటి ఆరో స్థానంలోకి బుద్ధికి, వాక్కుకి, తెలివితేటలకి కారకుడైన బుధుడు ఉన్నప్పుడు, అలానే బుధుడి కారకత్వం స్కిన్, నర్వ్స్, స్కిన్ నర్వ్స్ అనమాట, అంటే నరాలు, చర్మం, దీనికి కారకత్వం అయినది. సో ఇలాంటి రోగస్థానంలోకి వాక్కుకి అధిపతి అయిన మనకి బుధుడు ఉన్నప్పుడు చూడండి, వీళ్ళు ఆ డిస్ప్యూట్స్ని సెటిల్ చేసే మంచి లాయర్స్ అవ్వడం కానీ, లేదా సెటిల్ చేస్తుంటారు కదా బ్రోకర్స్ అవ్వచ్చు, అసోసియేషన్స్ ఏవైనా సరే డిస్ప్యూట్స్ని సెటిల్ చేసేవి మనకి బిజినెస్లో కానీ దీనిలో అయినా ఉంటాయి. అందరు కోర్టులకు వెళ్ళరు కదా, సో అవుట్ ఆఫ్ కోర్టు కూడా సెటిల్ చేసుకుంటారు. సో అలాంటి ఫీల్డ్స్లో వీళ్ళు వర్క్ చేసే అవకాశాలు ఎక్కువ. అలానే ఒక మంచి లాయర్ అవ్వడానికి, ఒక మంచి డాక్టర్, స్కిన్ స్పెషలిస్ట్, నర్వ్స్ స్పెషలిస్టు అవ్వడానికి, ఎందుకంటే ఆరు అనేది రోగస్థానం, 12 అనేది హాస్పిటల్స్. సో ఆరులో ఉన్న బుధుడు సప్తమ దృష్టితోటి హాస్పిటల్స్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి హాస్పిటల్స్లో డాక్టర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కూడా మనకి ఏంటంటే బుధుడు బలంగా ఉన్నప్పుడు, మంచి బలంగా ఉండి పూర్తి బలంతో ఎగ్జాల్టేషన్ కానీ స్వస్థానం కానీ ఉన్నప్పుడు ఇలాంటివి ప్రొఫెషన్స్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ నాట్ దట్ మచ్ గుడ్ అని చెప్పచ్చు, అంత మంచి స్థానం అనేం కాదు. ఎందుకంటే ఇక్కడ వాక్కు వల్ల గొడవలు అవ్వచ్చు, మాట తీరు వల్ల గొడవలు అవ్వచ్చు, లేదా గొంతుకు సంబంధించిన డిసీజెస్ ఏమైనా ఉండొచ్చు. 12 చూస్తున్నారు కదా, సో ట్రీట్మెంట్ తీసుకురాల్సి రావడం, ఆ టాన్సిల్స్ కానీ, ఇంకా గొంతుకు సంబంధించి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మాటలో కానీ. అగైన్ మళ్ళీ కేతువు లాంటితో, ప్లానెట్తో కలిసి ఉంటే కనుక మాట తీరులో కొంచెం ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గొంతుకి, వాటికి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి రావడం, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఆ సీజన్ మారినప్పుడల్లా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం, సో గొంతు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలానే చర్మ సంబంధ వ్యాధులు, స్కిన్ డిసీజెస్, నర్వ్స్, అంటే చూడండి ఒక్కొక్కసారి మనం ఒక చెయ్యిని లేపలేకపోతాం, నర్వ్స్ అన్నీ పట్టేసినట్టు ఉండడం ఈ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే నరాలకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువ. అలానే చర్మ సంబంధమైన సమస్యలు ఉండడం కానీ వాటికి ట్రీట్మెంట్స్ తీసుకోవడం, ఎస్పెషల్లీ దశలు, అంతర్దశలు వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం, లేదా ముందే కొంచెం కేర్ఫుల్గా ఉండడం. వీళ్ళకి ఒక మంచి అడ్వైజ్ ఏంటంటే, వేపాకులు ఉంటాయి కదా మనకి, ఆ వేపాకులు కొంచెం నీళ్ళల్లో కాచి వాటితో స్నానం చేయడం కానీ, లేదా వేపాకులు నూరి ఆడపిల్లలు అయితే నలుగులా పెట్టుకోవడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల ఆ స్కిన్ డిసీజెస్ అనేవి రావు, ఎస్పెషల్లీ ఈ బుధుడు దశలు ఉన్నప్పుడు. ఎందుకంటే ఆ బుధుడి రేస్ పవర్ అనేది మనకి వేపలో ఉంటుంది. ఈజ్ ఆ వేప చెట్టు బుధుడికి ప్రతీక అన్నమాట. కాబట్టి ఆ వేప సంబంధమైన ఉత్పత్తులు వాడడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈయన కారకత్వం కూడా స్కిన్ కదా. ఇక మిగిలిన విషయాలు, మాట తీరు వల్ల గొడవలు వచ్చే అవకాశం, లాస్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. అలానే వీళ్ళు ఏంటంటే లోన్స్, బ్యాంకుల నుంచి వాళ్ళ నుంచి లోన్స్ తెచ్చుకోవడం వీళ్ళకి ఈజీగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఎందుకంటే ఇలాంటి విషయాల్లో బాగా డీల్ చేయగలుగుతారు, లోన్స్ కానీ ఇట్లాంటివి. బట్ మిగిలిన విషయాల్లో ఆ కమ్యూనికేషన్ అనేది కొంచెము డిజాస్టర్స్ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే మిగిలిన ప్రొఫెషన్స్కి, అంటే ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉండే ప్రొఫెషన్స్, లా కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ, ఇలాంటి వాటిలో మటుకు వీళ్ళు బాగానే రాణించుకుంటారు. ఓకే గైస్, ఇది బుధుడు ఆరో స్థానంలో ఉన్నప్పుడు 12 చూస్తూ ఉంటాడు కాబట్టి డిసీజెస్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.
MS Astrology. Thank you.